యోగి వేమన విశ్వవిద్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని విసి సుధాకర్ కు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రేవూరి వేణుగోపాల్ వినతి పత్రం సమర్పించారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండాలని, యూనివర్సిటీలో ఏ రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండడానికి వీలు లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టడం వల్ల యూనివర్సిటీలు రాజకీయాలకు నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు. యోగి వేమన యూనివర్సిటీలో వెంటనే వైఎస్ఆర్ విగ్రహం తొలగించాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం తొలగిస్తామని అన్నారు. యోగి వేమన యూనివర్సిటీలో రాజకీయ విగ్రహాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ తొలగించాలని చెప్పి బీసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ యోగి వేమన యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే ప్రభుత్వాలు వస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం, ఇవన్నీ రాజకీయంగా యూనివర్సిటీ మారిపోతుంది. కనుక దయచేసి యూనివర్సిటీలో ఏ రాజకీయ విగ్రహాలు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో టీఎన్ఎస్ఎఫ్ ఈరోజు మేము ఈసీ గారిని కలిసాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. మేము ఒక 10 రోజులు టైం ఇచ్చాం ఈసీ గారికి. ఒక 10 రోజుల టైంలో విగ్రహాలు తీసేయకపోతే తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా